ఐటీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రామును సిఐడి పోలీసులు 6 గంటల పాటు ప్రశ్నించి వదిలిపెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే కారణంతో రామును సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. డీజీపీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన రామును తెలుగుదేశం నాయకులు పరామర్శించారు. సిఐడి అధికారులు రూల్ ఆఫ్ లా పాటించలేదని న్యాయవాది అన్నారు. వచ్చే మంగళవారం విచారణకు హాజరు కావాలని సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు రాము తెలిపారు. ఎటువంటి రీజన్ చెప్పకుండా సివిల్ డ్రెస్ లో హై హ్యాండెడ్ గా ఎంటర్ అయ్యి రూల్ ఆఫ్ లా ని ఫాలో అవ్వకుండా ఈ రకంగా చేయటం, నేను ఒకటే డీజీపీ గారిని ప్రశ్నిస్తున్నా, ఈజ్ ఇట్ ద రూల్ ఆఫ్ లా? ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఇంట్రాగేట్ ఎ పర్సన్, ఒక ప్రొసీజర్ ఉంది, ఒక పద్ధతి ఉంది, చట్టం చెప్పింది, దాన్ని ఎందుకు ఫాలో అవ్వట్లేదు డీజీపీ గారు అని చెప్పి నేను వారిని ప్రశ్నిస్తున్నాను. మరి సిఐడి సంజయ్ గారికి కూడా నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. సోషల్ మీడియా పోస్టులు పెడితే ఆస్తులు జప్తు చేస్తామంటున్నారు, మరి చట్టాన్ని ఫాలో అవ్వకుండా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ని ఫాలో అవ్వకుండా ఒక వ్యక్తిని ఇంట్లో నుంచి హై హ్యాండెడ్ గా తీసుకొచ్చినటువంటి పోలీసు వారి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ది రూల్ ఆఫ్ లా విల్ డెఫినెట్లీ బి క్వశ్చన్డ్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా అనేటటువంటిది నేను వారికి తెలియజేస్తున్నాను. 1 ఇయర్ క్రితం ఎవరో ఒకరు పెట్టిన పోస్ట్ గురించి అడిగారు, దీని గురించి అని చెప్పేసి దాని గురించి కొంచెం ఇంట్రాగేట్ చేశారు. దానికి సంబంధించి ఒక 12:30 నుంచి ఇప్పుడు దాకా ఉన్నాము. ఏంటి ఇది, మీరు ఎందుకు చేశారు ఇలా అని చెప్పేసి అడిగారు. సార్ ఏదైనా వ్యాలిడ్ రీజన్ ఉందా దీనికి సంబంధించి అని అడిగాను. వాళ్ళు కొన్ని చూపించారు, బిలాంగింగ్స్ ఇవ్వమన్నారు, మొబైల్ ఇచ్చారు, మొబైల్ సిమ్ కార్డ్ రెండు తీసుకొని సీజ్ చేసేసారు.